గ్రెగర్ మెండల్ ఏకసంకరణం. ఏకసంకరణము అంటే ఏమిటి? ఒక జత వేర్వేరు లక్షణాంశాలున్న రెండు మొక్కల మధ్య జరిపిన సంకరణమును ఏకసంకరణము అంటారు. మెండల్ శుద్ధ జాతికి చెందిన పొడవు పొట్టి మొక్కలను తన ప్రయోగాల కోసం ఎంచుకున్నాడు. పొడవు పొట్టి వేర్వేరు లక్షణాంశాలు. ఈ రెండు మొక్కల మధ్య పరపరాగ సంపర్కం జరిపించగా F1 తరంలో అన్ని పొడవు మొక్కలే అవతరించాయి. జనక తరంలోని పొడవు పొట్టి మొక్కల కారకాలు క్యాపిటల్ టి మరియు స్మాల్ టి. ఈ క్యాపిటల్ టి స్మాల్ టీలను కలిగిన సంయోగ బీజాలు ఫలదీకరణం చెందటం వలన F1 తరంలో అన్ని మొక్కలు విషమ యుగ్మజ పొడవు మొక్కలు అనగా క్యాపిటల్ టి స్మాల్ టి కారకాలనివి కలిగి ఉన్నాయి. ఎందుకని F1 తరంలో అన్ని పొడవు మొక్కలే వచ్చాయి? జీవులలో ఒక లక్షణాంశానికి కారణమైన రెండు యుగ్మ వికల్పకాలు లేదా కారకాలు ఉంటాయి. ఇవి రెండు జతగా జీవిలో లక్షణాంశాన్ని నిర్ధారిస్తాయి. ఈ యుగ్మ వికల్పకాలు లేదా కారకాలు సమయుగ్మజాలుగా అనగా క్యాపిటల్ టి క్యాపిటల్ టి లేదా స్మాల్ టి రూపంలో ఉండవచ్చు, లేదా విషమ యుగ్మజాలుగా అనగా క్యాపిటల్ టి స్మాల్ టి రూపంలోనూ ఉండవచ్చు. ఇక జనక తరంలో ఈ కారకాలు రెండు కలిసే ఉన్నప్పటికీ సంతతిలోకి రావటం కోసం అవి ఒకదానితో ఒకటి విడిపోయి సంయోగ బీజాల ద్వారా సంతతిలోనికి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా యాదృచ్ఛికంగా జరుగుతుంది. దీనిని మెండల్ పృథక్కరణ సిద్ధాంతము అంటారు. ఇక సంతతిలో చేరిన ఒక లక్షణాంశానికి చెందిన రెండు కారకాలలో ఒకటి రెండో దానిపై బహిర్గతమై దాని లక్షణాంశాన్ని జీవిలో బహిర్గతపరుస్తుంది. రెండవది అంతర్గతంగా జీవిలోనే ఉండిపోతుంది. ఈ దృగ్విషయాన్ని బహిర్గతత్వ సిద్ధాంతము అంటారు. ఇక మెండల్ F1 తరంలో ఏర్పడిన మొక్కలలో కేవలము ఆత్మపరాగ సంపర్కం జరిపించగా F2 తరంలో మొక్కలన్నీ ఈ విధంగా ఏర్పడ్డాయి. 75% పొడవు మొక్కలు మరియు 25% పొట్టి మొక్కలు. F1 తరంలోని విషమ యుగ్మజ కారకాలు క్యాపిటల్ టి స్మాల్ టీలను కలిగిన సంయోగ బీజాల కలయిక వలన F2 తరంలో ఈ విధమైన మొక్కలు అవతరించడం జరిగింది. క్యాపిటల్ టి స్మాల్ టి మరియు స్మాల్ టీల దృశ్య రూప నిష్పత్తి 3:1 కాగా జన్యురూప నిష్పత్తి 1:2:1 అనగా ప్రతి 4 మొక్కలలో 2 విషమయుగ్మజ పొడవు మొక్కలు, ఒక్కొక్క సమయుగ్మజ పొడవు పొట్టి మొక్కలు ఏర్పడ్డాయి. F2 తరంలో ఏర్పడిన మొక్కలు మెండల్ అనువంశికత నియమాలైన పృథక్కరణ సిద్ధాంతం అనగా జనకుల నుండి లక్షణాంశాల కారణమైన కారకాలు యాదృచ్ఛికంగా వైయక్తికంగా అనువంశికత చెందటం, మరియు బహిర్గత సిద్ధాంతమైన కారకాలలో ఒకటి రెండో దానిపై ఆధిపత్యం వహించి తన లక్షణాంశాన్ని బహిర్గతపరచడం అనేవి నిర్ధారించబడ్డాయి. ఎట్లంటే F1 తరంలో ఏర్పడిన విషమ యుగ్మజాలైన కారకాలు సంతతిలోనికి ఒకదానితో ఒకటి విడిపోయి వచ్చి చేరాయి. అలాగే సంతతిలో చేరిన రెండు కారకాలలో ఏదో ఒకటి రెండవ దానిపై బహిర్గతమై దాని లక్షణాంశాన్ని జీవిలో బహిర్గత చేశాయి.